హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రాజీయో తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఇవాళ యమ్మీ యమ్మీ స్వీట్ చూడబోతున్నాం అదేంటంటే బాదం హల్వా సో దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బాదంని వేస్తున్నాను ఒక కప్ అంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఒక కప్ తీసుకొని అందులోకి హాట్ వాటర్ వేసుకోవాలి వేడిగా ఉండే వాటర్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ దీన్ని నానబెట్టుకోవాలన్నమాట మీకు హాట్ వాటర్లో వేయడం నచ్చకపోతే నైట్ అంటే ఒక ట్వెల్వ్ అవర్స్ దీన్ని మామూలు నార్మల్ వాటర్లో కూడా నానబెట్టుకోవచ్చు ఇది అప్పటికప్పటికే చేసుకోవాలి అంటే ఒక థర్టీ మినిట్స్ హాట్ వాటర్లో నానబెడితే ఇలా ఈజీగా మనం పీల్ చేసేసుకోవచ్చు పొట్టును తీసేసుకోవచ్చు అనమాట సో మొత్తం ఇలా పొట్టును తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో అన్నీ ఇలా తీసి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్తో అయితే ఈ బాదం తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వచ్చి కాంచీ చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి ఒక అరకప్పు నుంచి ముక్కాలు కప్ వరకు పడుతుంది సో ఇప్పుడు ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం బరగ్గా తీసుకోండి మరీ ఎక్కువ కాదు కొద్దిగా మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరగ్గా తీసుకుంటే ఆ హల్వాకి బాగుంటుందన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ అడుగు అంటుకోకుండా ఉండే పెనం తీసుకోండి ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను సో ఇది నెయ్యి కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ అందులోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఫ్రై కూడా చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ వేసుకుందాం షుగర్ వచ్చేసి వన్ కప్ తీసుకున్నాను నేను వన్ కప్ బాదంకి వన్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు షుగర్ వేసిన వెంటనే ఇది బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట ఈ హల్వా హై ఫ్లేమ్లో చేసుకుంటే అడుగు వేసుకొని అలానే ఎర్రగా అయిపోతుంది సో మీడియం లోలో పెట్టుకొని మనం చేసుకోవాలి స్వీట్ని తర్వాత ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి అనేది ఒకేసారి వేయకూడదు ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేశాను ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకొని ఒక టూ డ్రాప్స్ పాలల్లో కలిపి వేశాను అనమాట ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు నేను జస్ట్ కలర్ కోసం వేశాను లేదు అంటే పువ్వు ఉంటుంది కదా అది కూడా పాలల్లో నానపెట్టి వేయచ్చు అనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను టోటల్గా ఇక్కడ నేను కాల్ కప్ వేసాను నెయ్యి సో ఇలా ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో వేసుకోవాలి మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా ఇప్పుడు నాకు పెనంకి అంటుకోకుండా వచ్చింది పర్ఫెక్ట్గా హల్వా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చలారి పెట్టుకోవాలి ఇది కొద్దిగా అనుగ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఉన్నప్పుడు చల్లారేసరికి మనకు అది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం సో ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని పైన నట్స్తో గార్నిష్ చేసేసుకుంటే మనకు బాదం హల్వా రెడీ అయిపోతుంది సో చూసారు కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్